అండ్ బ్యాక్ టు ఇండస్ట్రీ సో అసలు మీరు చేసిన వర్క్స్ అన్నీ అంటే ఎన్నో చేశారు మీరు లైక్ అసిస్టెంట్ డైరెక్టర్ కానివ్వండి జర్నలిజం కానివ్వండి అండ్ డైరెక్షన్ కానివ్వండి మూవీస్ చేశారు సీరియల్స్ చేశారు అన్నీ చేశారు మీరు చేసిన వాటి అన్నిట్లో అండ్ రైటర్ మంచి మంచి బుక్స్ రాశారు మంచి మంచి స్టోరీస్ ఇచ్చారు మీరు చేసిన వాటి అన్నిట్లో కూడా మీకు ది బెస్ట్ అని మీకు మనసుకి మా సంతోషాన్ని కలిగించిన ఒక విషయం సో మెనీ థింగ్స్ ఇప్పుడు నేను స్వర్ణయుగంలో అన్నపూర్ణ అన్న ఒక పుస్తకం రాశాను అది నైన్టీన్ నైన్టీ త్రీలో రిలీజ్ అయింది ఆ పుస్తకం ఆ పుస్తకం ఏమిటి అన్నపూర్ణ పిక్చర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ యొక్క చరిత్ర అన్నపూర్ణ పిక్చర్స్ కూడా మీకు మంచి ఆహ్వానం వచ్చి మీరే చెయ్యాలి అంటే ఎంతో మంది గురించి అడిగితే అంటే ఒక పేరు రిఫర్ చేయమని చెప్పేసి అంటే ఆ లో మీరు ఎంతో మంది గొప్ప గొప్ప వాళ్ళ పేర్లు చెప్తే వీళ్ళందరూ కాదు మీరే కావాలి అని చెప్పి మిమ్మల్ని అడిగి మరీ తీసుకున్నారని చెప్పి ఎవరు కిరణ్ గాడ్ ఫాదర్ లాంటి దిక్కిపాటి అన్నపూర్ణ పిక్చర్ సంస్థ ఆ సంస్థ నేను రాయగలిగాను అంతటి పెద్ద సంస్థది వరుసగా సూపర్ డూపర్ హిట్ సినిమాలు ఇచ్చి తెలుగు సినిమా యొక్క ప్రతిష్టను ఒక ఉన్నత శిఖరాలకు తీసుకెళ్ళిన సంస్థ ఎక్కడ దొంగరాములు ఎక్కడ తోడికోడలు నీడలు డాక్టర్ చక్రవర్తి విచిత్ర జీవితం అందరు చాలా సినిమాలు అమ్మా అద్భుతమైన సినిమాలు అలాంటి సినిమాలు తీసినటువంటి ఒక సంస్థ చరిత్ర రాయమని చెప్పి నన్ను అంతటి సంస్థ అధినేత దిక్పేట మెసూతరావు గారు ఆయన చూస్తే అక్సరావు గారు సావిత్రి గారు మొత్తం ఎస్సీ రాజేశ్వరరావు గారు ఇలాంటి వాళ్ళందరూ కూడా అదిగో ప్రిన్సిపల్ గారు వస్తున్నారని చెప్పి ప్రిన్సిపల్ అని పెట్టారు ఆయన వస్తే కనుక అల్లరి స్టూడెంట్స్ కనుక గదిలోకి పరిగెత్తిపోయి కాముగా ఉంటారు చదువుకుంటారు పుస్తకాలు తరగతి అదే పరిస్థితి అఖిరే నాగరావు గారు సావిత్రి గారు సూర్యకాంతం గారు వాళ్ళందరూ ఆర్టిస్టులందరూ గుమ్మడి గారు మాస్టర్ ఆయన అలాంటి వ్యక్తి నన్ను పిలిచి మా సంస్థ చరిత్ర రాయండి అని చెప్పేసి అడిగితే అంతకు మించిన గౌరవం ఏ ఉందమ్మా అంతకు మించిన గౌరవం నిజంగా అసలు రాశాను ఆ పుస్తకం స్వర్ణయోగం అన్నపూర్ణ ఆ పుస్తకం రవీంద్ర భారత్ లో రిలీజ్ అయింది దానికి చీఫ్ గెస్ట్ గా వచ్చినటువంటి వ్యక్తి ఆనాటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు నా పుస్తక ఆవిష్కరణ సభకు నారాయణ రెడ్డి గారు అధ్యక్షులు ఎంతో మంది ప్రముఖుల మధ్య మీకు మామూలు ప్రముఖుల స్టేజ్ ఆ డయాస్ మీద మీరు వాళ్ళందరి మధ్యలో మీరు కూడా ఒక వ్యక్తిగా ఉండి డయాస్ మీద పిలుస్తున్నారు నన్ను కూడా పిలిచారు డయాస్ మీదకి వెళ్తుంటే ఈ డేవుడు అక్కడ ఉన్న వాళ్ళంతా మహామౌలు ఈ డేవుడు ఆటోగ్రాఫ్ కోసం ఫోటో కోసం వెళ్తారని అనుకుని నన్ను ఆపేసారు సెక్యూరిటీ వాళ్ళు సిఎం సెక్యూరిటీ వాళ్ళు ఆపేస్తే అప్పుడు దుక్కుపేట మధ్య చూద్దాం ఒక అతనే పుస్తక రచయిత అని చెప్పి నన్ను డయాస్ మీద తీసుకెళ్ళి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారికి పరిచయం చేస్తే నూట పుస్తకం రాసింది ఎవరు రాశారు అనుకున్నాను అప్పటికి నాకు థర్టీ త్రీ ఇయర్స్ అప్పుడు నువ్వు ఆయన రాసింది చాలా బాగా రాసావయ్య అని చెప్పి నాకు చాలా ఘన సన్మానం చేశారు జీవితంలో తొలి సన్మానం అంది సో దట్ వాస్ వండర్ఫుల్ మూమెంట్ అలాగే ఇప్పుడు ఈ పుస్తకం చిరంజీవి గారు ముందు మాట రాసి చిరంజీవి గారు ఆవిష్కరించినట్లు పుస్తకం శూన్య నుండి శిఖరాగ్రాలకు ఇరవై నలుగురు సినీ ప్రముఖుల తొలి అడుగులు అనేటి ఈ పుస్తకం ఇది నేను రాసిన ఇంటర్వ్యూల సంకలనం అది ఆ ఇరవై నాలుగు మంది కాకుండా ఇంకా చాలా మంది ప్రముఖులు పాలు టూ తీసుకొద్దాం అనుకున్నాను కానీ ఈ పుస్తకానికి సేల్స్ లేవు రెండు లక్షలు పెట్టి నేను పుస్తకం ప్రింట్ చేయిస్తే పుస్తకానికి సేల్స్ లేవు అమ్మ పుస్తకాలన్నీ కొనడం మానేసింది పబ్లిక్ చెప్తున్నా కాబట్టి దిస్ రిలీజ్ ఆఫ్ దిస్ బుక్ ఈస్ వెరీ గ్రేట్ ఈవెంట్ చిరంజీవి గారు పుస్తక సభకి ముందు ముందు మాట రాయటమే కాకుండా ఆయన చీఫ్ గెస్ట్ గా వచ్చారు ఈ బుక్ రెండు బుక్ ఇచ్చారు నాకు నాకు రెండు నేను కదా మిమ్మల్ని గ్రేట్ మూమెంట్స్ అంటే ఏంటంటే ఒకసారి నాకు మోహన్ గారు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నేను మురళీమోహన్ గారికి ఫోన్ చేశాను ఫోన్ చేస్తే ఏంటి ప్రభు నేనే నీకు చేద్దాం అనుకున్నాను ప్రభు నువ్వే చేసావు అన్నాడు ఏంటి సార్ నాకెందుకు చేద్దాం అనుకున్నారు సార్ అన్న ముందు నువ్వు ఎందుకు చేసావో అన్నాను ఎవరో రియల్ ఎస్టేట్ వాళ్ళు మిమ్మల్ని గెస్ట్గా రమ్మని చెప్పి పిలుస్తామన్నారు సార్ సరే అది వెళ్దాంలే ఓకే మరి మీరెందుకు చేద్దాం అనుకున్నారు సార్ అన్న అంటే ప్రభు నా లైఫ్లో నేను ఒక పుస్తకాన్ని రెండు పేజీలు మూడు పేజీలు చదివి అలవాటు బుక్ రీడర్ కాదు నేను నాకు పెద్దగా చదివి అలవాడితే రెండు మూడు నాలుగు పేజీలు చేస్తేనే ఎదురు చేస్తుంది కానీ నువ్వు రాసిన ఈ పుస్తకాన్ని మాత్రం ఫస్ట్ పేజ్ టు ఐదో ఆరు వందల పేజీల పుస్తకాన్ని ఫస్ట్ పేజ్ టు లాస్ట్ పేజ్ వదలకుండా చదివాను వారం రోజుల పాటు ఎంత బాగా రాసావు ప్రభు అని అప్రిషియేట్ చేస్తే మురళిమోహన్ గారు లాంటి వ్యక్తి అంత తెలిసి నిజంగానే ఆ చేతులు అంత గొప్ప చేతులు సార్ ఎందుకంటే నిజమే నేను కూడా పెద్ద రైడర్ని కాదు జస్ట్ ఊరికే అంటే మాకు ఎంతసేపటికి ఇప్పుడు మొబైల్ చూసుకోవడం వాట్సాప్ ఇన్స్టాస్ ఇలాంటివి చూసుకోవడం అలవాటు కదా ఆ బుక్ చూస్తే నిజంగానే ఎప్పుడెప్పుడు ఇంటర్వ్యూ అయిపోతే ఎప్పుడెప్పుడు వెళ్ళి చదువుదామా అన్న ఎక్సైట్మెంట్ తోటి ఉన్నా నేను అందరి జీవితాలు అందరి జీవితాలు గొప్పగా పైకి వచ్చారు ఒక్కొక్కరు ఏ విధంగా కష్టపడ్డారు మీరు రాయడం కూడా అంతే గొప్పగా రాసారు అంతే అద్భుతంగా రాశారు ఒక జీవన చిత్రం అది ఎందుకు సార్ మీకు ఆ పుస్తకం రాయాలి అని ఎందుకు అనిపించింది ఈ పుస్తకం రాయటం అనేటువంటిది నేను రాసింది కాదు నేను ట్రేడ్ గైడ్ అనే పత్రిక టూ థౌజండ్ సిక్స్ నుంచి టూ థౌజండ్ టెన్ వరకు ట్రేడ్ గైడ్ అనే పత్రికలోను నన్ను డాట్ కామ్ అనేటువంటి వెబ్సైట్ వీళ్ళిద్దరి కోసం అది రాశాను అప్పుడు ఆ ఇంటర్వ్యూలు చేశాను ఆ ఇంటర్వ్యూల సంకలనం ఈ పుస్తకం కానీ ఎంత అద్భుతమైన పుస్తకం కానీ ఇలాంటి పుస్తకంకి సేల్స్ లేకపోవడం అనేది చాలా బాధ పుస్తకం రీ బుక్ రీడింగ్ అనేటువంటి కాన్సెప్టే పడిపోయింది ఇప్పుడు ఎవరూ ఎక్కువగా చదవట్లేదు ఎక్కడైనా కొంచెం డిసప్పాయింట్మెంట్ ఉందా మరి ఏం లేదమ్మా నేను దేనికి డిసప్పాయింట్ అవ్వను అసలు డిసప్పాయింట్ అనేటువంటి మాట నా మన లో ఉండకూడదు ఓకే వీ ఆర్ వి మస్ట్ రిఫ్రెష్ అవర్ జర్స్ అవి మూమెంట్ దేన్ని కూడా పెద్ద సీరియస్గా తీసుకోరు మీరు అయితే లేదు ఏమీ లేదు నా మనవడు ఏడిస్తే మాత్రం నాకు బాధ

ఎదురుగా కూర్చొని ప్రభు గారిని లేదు సార్ ముప్పై సంవత్సరాల జర్నీలో ఒక జర్నలిస్ట్ గా ఒక పదవులు వైపు చూసుకున్నా సరే నేను చేరిన సంవత్సరం వన్ ఇయర్ లోనే తెలు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ అయ్యా ఆ తర్వాత టూ ఇయర్స్ లో ప్రెసిడెంట్ గా చేశాను తర్వాత నంది అవార్డ్స్ కమిటీ మెంబర్ గా మూడు సార్లు చేశాను సెన్సార్ బోర్డు మెంబర్ గా రెండు సార్లు చేశాను ఫోర్టీన్త్ ఇంటర్నేషనల్ మీడియా కమిటీ చైర్మన్ గా చేశాను ఇక నాకు దక్కన అవార్డులు లేవమ్మ రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ నంది అవార్డు మనుకొని రాష్ట్రపతి నుండి శంకర్ శర్మ గారి చేతుల మీదుగా రాజీవ్రత్న సద్భావన పురస్కారం తీసుకున్నారు తర్వాత రాష్ట్రంలో నన్ను సత్కరించిన సాంస్కృతిక సంస్థ లేదు వంశీ బర్పిలి దగ్గర నుంచి సినీ కోయిర్ దగ్గర నుంచి భర్తముని దగ్గర నుంచి యువకలావాహిని ఈ విధంగా సాంస్కృతిక సంస్థలన్నీ కూడా నన్ను గుర్తించి గౌరవించాయి సో దిస్ ఇస్ ది వండర్ఫుల్ లైఫ్ హెవర్